తూర్పు గోదావరి జిల్లా శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలు భూములు దేవుని యొక్క ఆస్తులు హిందూ ధర్మంపై ప్రజలకున్న మనోభావాలను కాపాడేందుకు స్వామీజీలు ఎప్పుడూ పోరాడతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీటీడీ భూముల వేలంపై ప్రభుత్వం వెనకదక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మీరు కూడా హిందూత్వానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని ఏ పార్టీలో ఉన్నా సరే హిందువులుగా చలామణి అయ్యేటువంటి నాయకులు హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు దేవాలయాల భూములన్నీ తరిగిపోతున్నాయి. ఒక పక్క దేవాలయాల భూములన్నీ తరిగిపోతున్నాయి, అవతల పక్క దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు లేకుండా అయిపోతున్నాయి. కొన్ని దేవాలయాలు అయితే దిక్కులేని అడ్డాలుగా మిగిలిపోతున్నాయి. కాబట్టి దుస్థితికి ఏదైనా సరే కారణాలు వంద కావచ్చు, వాటికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రులు ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించారో ముఖ్యమంత్రులు పరిపాలించారో వాళ్ళందరూ కూడా ఈరోజు లేరు, కనుమరుగైపోయారు. ఒక ఇందిరాగాంధీ గారిని తీసుకుంటే దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టి మొత్తం శాసించినటువంటి ఒక వ్యక్తి, కానీ ఆవిడ మరణం చూస్తే ఆవిడ ఇంట్లోనే నట్టింట్లోనే బయటికి రాగానే తన దగ్గర ఉన్న ఇద్దరు అంగరక్షకులే కాలుష్యం చేశారు. ప్రాణం అనేది ఏ క్షణమైనా ఎలాగైనా పోవచ్చు, ఎవరికీ భరోసా లేదు. కానీ భూమి మీద దేవుడు శాశ్వతం, దేవుడి యొక్క ధర్మం శాశ్వతం, దానికోసం ఆలోచించండి. హిట్లర్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద మేము శాసించాము మీరు తిరుగులేని నాయకులు అనుకున్న వాళ్ళు ఆఖరికి హిట్లర్ చావు ఎలా ఉందో మీరు గుర్తు తెచ్చుకోండి. తనకు తానే ఎవరిని ఎదిరించుకునే ఎవరిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ప్రపంచానంతా గెలిచానని విర్రవీగిన హిట్లరు ఆఖరికి తుపాకీ పెట్టుకుని తను తాను పెంచుకొని చచ్చాడు. అలెగ్జాండర్ నేను చాలా గొప్ప చక్రవర్తిని అనుకున్న వ్యక్తి పోతూ పోతూ రెండు చేతులు బయట పెట్టి నేనేం పట్టుకుపోవట్లేదు చూడండి ఖాళీ చేతులతో పోతున్నానని సందేశం ఇచ్చేయాలి. మన ముఖ్యమంత్రుల్ని చూసినా, మన రాష్ట్రంలో మన ప్రధానమంత్రుల్ని చూసినా వాళ్ళందరి మరణాలు కానీ మనందరికీ కనువిప్పు కలగాలి. ఎవ్వరూ ఏది పట్టుకుపోలేదు, ఇక్కడ వదిలేసిపోవాల్సింది. అలాంటి నేపథ్యంలో మీరందరూ దయచేసి ధర్మాన్ని దైవాన్ని కించపరచకుండా, ప్రత్యేకించి ఈ దేశంలో ఈ దేశానికి వారసత్వ సంపదగా ఈ దేశం పురుడు పోసుకుంటే పుట్టినటువంటి బిడ్డగా ఆవిర్భవించినటువంటి హిందూ ధర్మాన్ని మీరు ఖచ్చితంగా ఆదరించండి, దాన్ని గౌరవించండి. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నేను చెప్పేటువంటిది ఏంటంటే, మీరు తీసుకునే హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు తీసుకునే ప్రతి అడుగు వెనుక మా హిందూ సమాజం మద్దతు ఉంటుంది. హిందువులుగా మేమందరం మీకు పూర్తిగా బేషరత్తుగా మీకు మద్దతు పలుకుతాము. మీకు దాంట్లో ఎదురయ్యే ఏ ఆటంకాలు వచ్చినా మేము భరిస్తాము. మీరు ముందుకెళ్ళండి, మీరు ప్రతిదీ బయట పెట్టండి. 2019 దాకా 1947 నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీకు ఒక బాధ్యత ఇచ్చారని పదవి అనుకుని దాన్ని విస్మరించొద్దు. పదవి వెనక చాలా కష్టాలు, బాధ్యతలు, చాలా కర్తవ్యాలు ఉంటాయి. దాంట్లో మీరు చేయగలిగింది మాకు అతి త్వరలో 1947 నుంచి 2019 వరకు దేవాలయాల మా